మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను నిరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్, మార్చాడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటు కదా నువ్వు, నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాల్తాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్, నాకు వచ్చిన డౌటు, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్, ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పనిచేస్తున్నా కదా ప్రతిదానికి. వెంకీ ఆగు, నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసేవట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట, నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దాం అనుకుంటున్నా? నువ్వు ఇట్రా, ఉందిరా, నీతో పని ఉంది, రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు, ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈ బొట్లో పడచ్చంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ కానీ నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీకతో అన్నారు, ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9 సార్, 8 సార్, 7 సార్. ఆ వయసు పట్టి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకునే మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టినాను, ఏమనుకోలేదు కదా. భలే వారే, పిల్లలు తప్పడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారు, బాసులు కాడార్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కురతనం, వెరితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నీకు అనిపించేదాక నేను నీ కుర్తురాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఒకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంచెం హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్, ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ, వెంకీ, శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, బయలుదేరు. సార్, ఆగు కాకు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూమ్లోకి వెళ్ళి నాకు మాట్లాంది, ఓకే? వెళ్ళు వెంకీ. సార్, చల్లగాలి పీల్చుకుందాను వచ్చా. చల్లగాలి పీల్చుకుందాను వచ్చా. చల్లగాల? మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పకు. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి.
నా షూస్ నచ్చాయా? ఏంటి, మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. నిజం చెప్పండి, టూ బ్రైట్, టూ గాడీగా లేవు? అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే, మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే. వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరా ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే, శుక్రవారం 7 తాజ్ బంజారా. సరే అయితే, శుక్రవారం 7 తాజ్ బంజారా. ఏంటో, మీరు మరీ మొహట పెట్టేస్తున్నారు, ముందు పని వినివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం, నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ, లేట్ అయింది, బోర్ పట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా, చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 పడుతుంది. అతను నీకే తెలుసు? పెళ్ళిచు, ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్ గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25. నీకు తెలుసుగా, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యాయా, బాగా తెలుసు. అవును, నీ కళ్ళు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు. ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిజన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 8. ఫ్రైడే 7:00. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో. సారీ, నా ఫోన్ నెంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు, నేను జమినాయి కదా. నాకు కొంచెం కోపం ఎక్కువ, ఏమనుకోకు. జమినీ అంటే మీ బర్త్డే జూన్ May 31. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సీనుగాడైనా, నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ, ఏమనుకోకండి. వర్గో, August 26. హేమా, నేను పర్సనల్ విషయం అడుగుతాను. నీ బర్త్డేకి శేఖర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? సంధ్యా, నీ హ్యాపీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? డైమండ్స్ సెట్ లేకుండా డిన్నర్ తీసుకెళ్ళొచ్చుగా. అన్న వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి, ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఎన్ని తీసుకుంటావు? డబ్బులు
అదే ఎంత అని వారు పలిపించండి సార్. సర్రా పాపం మనం అంటే చాలా అభిమానపడతాడు. చాలా అభిమానపడతాడు. అవును ఆటోకి ఎంత అయింది రా? 100 రూపాయలు అయింది మామయ్య. ఓ 100 470 రూపాయలు అయింది మామయ్య. ఫ్యాన్ బిగించినందుక 1,150 రూపాయలు అయింది. కిరాణా సామానుక చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు ఇవ్వలేదు. ఓన్లే రా బాబు ఫైన్ వేయలేదు. వేసేది మామయ్య 1,350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా. బ్లాక్లో ఉన్నా మామయ్య 995 రూపీస్ అయింది మామయ్య చేంజ్. ఓన్లేరా కుర్రోడవి అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య.